ఇది చిన్న టెస్ట్ అన్నమాట, యాసిడ్ టెస్ట్ అంటుంటారు మనవాళ్ళు. అంటే ఏమిటనమాట, ఇతరుల్లో మమకారం పైకి పెరుగుతుందా మమకారం తగ్గుతుందా, ఏమవుతుంది చూడటానికి తనకు కావాల్సిన వాళ్ళు అందరూ ఎదురుగా తీసుకెళ్ళి రథం ఆఫీసర్ చూడు మీ వాళ్ళని అన్నాడు. చూశాడు, చూసేటప్పటికీ ఒక్కసారిటండి ఇతను అనుకున్నట్టే అయింది, వీడికి శరీరం వణకడం మొదలెట్టింది. అర్జునుడికి సీదంతి మమ గాత్రాణి, కృష్ణ ఏంటయ్యా నా చర్మం నా శరీరం అంతా వణుకుతున్నది, ముఖంచ పరిశుష్యతే, ఇది ఇంకో లక్షణం చూడండి, బాగా తమో కూడా మంచి గట్టిగా అరిచేటప్పటికీ వాడు గొంతు కూడా ఎండిపోతుంది, చివరికి మంచినీళ్ళు అంటాడు మధ్యలో ఈ అరుపులు అరవటానికి. అందుకని నా శరీరం వణుకుతున్నది, నా నోరు కూడా ఎండిపోతున్నది. మమ్మ సీదంతి ముఖంచ పరిశుష్యతే వేపదృశ్య శరీరం మే రోమహర్షస్య జాయతే, శరీరంలో గగురుపాట వస్తున్నది, నాకు చాలా భయంగా ఉంది. అంతేకాదు కృష్ణ, గాండీవం శ్రంశతే హస్తాత్, కృష్ణ ఈ గాండీవం జారిపోతున్నది ఆ చేతిలోంచి, గాండీవం శ్రంశతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే, చర్మం అంతా మండిపోతున్నది నాకు. చూడండి బాగా ఎండల్లో ఉంటే ఒకసారి ఆ ఎండకు తట్టుకోలేక మండిపోయి వెంటనే వెళ్ళి ఆ ఎండలో కూడా స్నానం చేస్తుంటారు, ఆ తట్టుకోలేక పెద్దవాళ్ళు అయిన వాళ్ళు పాపం తట్టుకోలేక. వీడికి ఈ మమకారం వల్ల అంత స్థితి వచ్చింది రండి, ఈ తమోగుణం వల్ల. తమోగుణం మమకారం రెండు కలిసినాయి అర్జునుడికి, కలిసేటప్పటికీ నచ శక్నోమి అవస్థాత్వం భ్రమతి వచమే మతి మనహ. అప్పుడు చివరి స్థితి ఏంటంటే మనసు గిరిగిరి తిరిగిపోతున్నది వాడికి, ఇంకా ఏం చేయాలో తెలియలేదు. ధనస్సేమో జారిపోతున్నది, మనస్సేమో తన స్థితిలో లేదు. కాబట్టి ఓ కృష్ణ ఇంక నేను యుద్ధం చేయనయ్యా అన్నాడు. అది ఆ మాట ఇతను అంటాడా అండా చూస్తున్నాడు ఇతని స్థితి ఎలా ఉంది అనేసి. ఏమంటున్నట్ట, నా కాంక్షే విజయం కృష్ణ, ఓ కృష్ణ నా కాంక్షే విజయం, నాకు యుద్ధము వద్దు ఈ విజయము వద్దయ్యా బాబు నాకు. నచ రాజ్యం సుఖానిచ, ఏదో రాజ్యం గెలవాలి, మా అన్నగారిని పట్టాభిషేకం చేయాలి, మేమందరం ఇప్పటిదాకా అడవుల్లో అరణ్యవాసం చేశాం కష్టపడ్డాం అనుకుంటున్నాం కదా, ఈ సుఖం వద్దు నాకు, అదే బాగుంది మాకు. తర్వాత కిన్నో రాజ్యను ఇంద్రుడిని ఎదురు ప్రశ్నిస్తున్నాడు కృష్ణుడిని, ఓ కృష్ణ వీళ్ళందరినీ చంపేసి మా సోదరులను చంపి గురువులను చంపి బంధువులను చంపిన తర్వాత ఎందుకయ్యా రాజ్యం నాకు, కిమ్నో రాజ్యను గోవింద కిం భోగై, ఇంక ఆ సుఖాలు ఎందుకు మాకు, ఇప్పుడు సుఖం అంటే ఎప్పుడండి, 10 మందితో కలిసి భోంచేసినప్పుడు, ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మనం వాళ్ళందరూ రావాలని కోరుకుంటాం, చిన్న పుట్టినరోజైనా సరే మన బంధువులు అందరూ వచ్చేసి అందరూ ఆశీర్వదించి చిన్న కార్యక్రమం అయినా సరే రావాలి. బంధువులు ఎవరు రాకుండా ఏదో అడవిలో ఉన్నట్టుగా చెట్టు కింద కూర్చుంటే అసలు భోగం ఏంటి సుఖం ఏంటి, కాబట్టి నాకు ఈ జీవితం ఎందుకు. కాబట్టి ఓ కృష్ణ నాకు ఏమి వద్దయా, ఏదాన్న హంతు ఇచ్చామి, ఇది ఫైనల్గా చెప్పేశాడు. వీళ్ళ ఎవరిని ఏతాను వీళ్ళని హంతం చంపటానికి నా ఇచ్చామి, నాకు చంపటం నాకు ఇష్టం లేదు కాబట్టి అని ఇక్కడి నుంచి చూడండి అర్జునుడు తెలియటట్లు వాడికి ఏదో కొంత నాలెడ్జ్ ఉంది. తను కృష్ణ పరమాత్మకు వేదాంతం చెబుతున్నాడండి, ఏమిటి ఆయన చెప్పాల్సిన భగవద్గీత పోయి ఈయన ఆయనకి భగవద్గీత చెప్తున్నాడు. ఏమని చెబుతున్నట్ట, ఏంటి నువ్వేదో వాళ్ళని చంపమంటావు కదా, చంపితే ఏం జరుగుతుంది, ముందు ఏం జరుగుతుందో తెలుసా, పెద్దవాళ్ళందరినీ సనాతనలు అయిన వాళ్ళందరినీ చంపేస్తాను, ఆ పెద్దవాళ్ళందరూ చచ్చిపోతే ఏమవుతుందిట, ధర్మే నష్టే కులం, అప్పుడు ఏమవుతుందిట, ఆ వంశాలన్నీ చచ్చిపోతారు, పెద్దవాళ్ళందరూ చచ్చిపోతారు, ప్రముఖులైన రాజులందరూ చచ్చిపోతే దాంతోపాటు ధర్మం కూడా నష్టపోతుంది. ఇది వేదాంతం, యుద్ధం చేస్తేట రాజులు నష్టపోవడంతో ధర్మం నష్టపోతుంది. ఎందుకని ధర్మం నష్టపోతుంది అంటే ఇందాక కూడా చెప్పాను, వేద చోదితము వేదం చెప్పిందే ధర్మం కాదు, పెద్దలు ఆచరించేది కూడా ధర్మమే. అసలు పెద్దలే లేకపోతే వాడు బుద్ధి చెప్పేవాడే లేకపోతే అందరూ పనికిరాని వాళ్ళ కింద తయారైపోతారు. అధర్మం అభిభవతి, ఈ యుద్ధం జరిగితే ఏమవుతుందో తెలుసా, కృష్ణుడికి చెబుతున్నాడు అధర్మం పెరిగిపోతుంది కృష్ణ. అంతేకాదు ఏమంటున్నా, శ్రీషు దృష్ణాసు కవ వార్ష్ణేయ జాయతే వర్ణ సంకర, చాలామందికి భర్తలు పోతారు, ఈ స్త్రీలకు ఏమైనా కోరికలు కలగచ్చు, అప్పుడు ఏమవుతుందంటే వర్ణ సంకరం,
ఎవరెవరితో సంబంధాలు పెట్టుకుంటారో తెలియదు. ఎవరు ఏ స్త్రీ ఎట్లా దుష్టంగా మారిపోతుందో తెలియదు. దానివల్ల ఇటువంటి యుద్ధం వలన వాళ్ళ భర్తలు వాళ్ళ ఆత్మీయులు పోవటం వలన స్త్రీలలో వర్ణసంకరం ఏర్పడుతుంది, దుష్టత్వం ఏర్పడుతుంది, క్రౌర్యం కూడా పెరుగుతుంది. మా వాళ్ళను వాళ్ళు చంపారు కాబట్టి నేను ఏం చేస్తే నాకు నష్టం ఏంటి అనేటువంటి ఒక దుష్టత్వం ఆడవాళ్ళల్లో పెరుగుతుంది. సరే, అలా పెరిగితే నష్టం ఏంటయ్యా? ఆ వర్ణ సంకరం ఎప్పుడైతే ఏర్పడిందో, కుల జ్ఞాన కులశ్చ పతస్సి పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా. ఇలా వర్ణసంకరమైన వాడు కనుక ఏదన్నా పిండ ప్రదానం చేసి చేయడం కర్మంతా మామూలుగానే చేస్తాడు, కానీ అది పితరులకు ముట్టదుట. ఇది భగవద్గీతలో ఇది ధర్మం అండి. నువ్వెప్పుడు కూడా నీ తల్లిదండ్రులకు కానీ నీ చేసినట్టే నీది ఏ వర్ణమో ఆ వర్ణంలో ఉన్నటువంటి పరిస్థితిలోనే నువ్వు ఆ కార్యక్రమం నిర్వహిస్తే అది పితరులకు ఆ పిండోదకాలు లభిస్తాయి భగవద్గీతలు అంటున్నాడు. అలా వర్ణసంకరాన్ని పొందినటువంటి వాడు ఆడంబరానికి చేసి అందరూ అబ్బా చాలా బాగా చేశాడండి డబ్బు ఖర్చు పెట్టాడు అని అనుకోవచ్చు, కానీ క్రియ మాత్రం ఏముండదు. అవి అందవు వాళ్ళకి. ఎందుకని అందవంటే లుప్త పిండోదక క్రియ. వాళ్ళకి పితరులకి పతంతి పివరో హేషాము లుప్త పిండోదక క్రియ. ఈ పితరులు అంటే ఎవరు? పితృదేవతలు. ఆ ఏమని అందకపోతే ఏంటండి అని వచ్చు నువ్వు. అందకపోతే ఏంటో తెలుసా? మనకు శాస్త్రం చెప్పిందండి, మన వంశం బాగుండాలన్నా ధర్మం, అది ధర్మం, మళ్ళీ ధర్మం ఇక్కడ, అది మనం దానికి అన్వయం చేసుకోవాలి. వేదాల్లో వాటిల్లో ఉపనిషత్తులు చెప్పిన ధర్మం ఏంటంటే, నీకు పిల్లలు పుట్టలేదు నీ కుటుంబంలో, పితృదేవతల అనుగ్రహం కావాలి. నీ వంశం బాగుండాలి, పితృదేవతల కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి. ఆ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించకపోతే ఏమి లేదండి వాళ్ళకు. నువ్వులు నీళ్లు వదిలిపెట్టే ఈ లక్షలన్నీ ఊరికి ఆడంబరానికి చేసే ఖర్చు, వాళ్ళకి తిరోధకాలు. ఆ తిరోధకాలు ఇవ్వటం, ఇంత అన్నం పెట్టి వాళ్ళకి అందేట్టుగా చేయటం, అది శ్రద్ధతో చేయాలి కాదు, దాన్ని శ్రాద్ధం అన్నారు. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని గనక సక్రమంగా చెయ్యకపోతే వాళ్ళకి అందదు. ఏమిటి సక్రమంగా అంటే, వర్ణసంకరమైన కార్యక్రమం చేస్తే అది వాళ్ళకి అందదు అని మనకు భగవద్గీతలో చెబుతున్నాం. అంటే ఇది ఎంతవరకు అంటే, ఇది అర్జునుడి వేదాంతం, అసలు వేదాంతం కాదు. అర్జునుడు చెప్పే వేదాంతం కృష్ణుడికి చెబుతున్నాడు. ఇది దీని ఏదో శాస్త్రంలో పూర్వపక్షం సిద్ధాంతం అంటారు. సిద్ధాంతం కాదు, పూర్వపక్షం ఇవి చెప్పేది. కృష్ణ అలా అవుతుంది కాబట్టి నేను యుద్ధం చేయను. ఇదేమి మళ్ళీ దీని మీద అనేక మార్పులు అనేక ధర్మాలు వేరే ఉన్నాయి, అది వేరే విషయం ఉంది. కాబట్టి జాతి ధర్మా కుల ధర్మాశ్చ, జాతి ధర్మాలు కుల ధర్మాలు అన్నీ కూడా నశిస్తాయి అయ్యా. అందువలన నేనేం చేస్తున్నానంటే యుద్ధం చేయదలుచుకోలేదు అని చెప్పి నిష్కర్షగా చెప్పేశాడండి. చెప్పేసి తర్వాత అండి ఆయన ఏం చేశాడంటే, చూడండి ఇక్కడ రాసిన ఒక మాట చెప్తాడు సంజయుడు, చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో, ఓ మహారాజా ఇలా అర్జునుడు మాట్లాడినటువంటి వాడే ఆ రథం మీద నుంచి కిందకి దిగి కింద ఆ బాణాలు ధనసు పక్కి ఇసిరేసేసి నేల మీద చతికిల పడి కూర్చున్నట్టండి. ఇది పరిస్థితి. దీన్ని చెప్తున్నాడు చూడండి ఎలా వర్ణిస్తున్నాడు. ఆయన ఏం చేశాడట అక్కడ, రథోపస్థ ఏవముక్త్వా అర్జున ఈ విధంగా అర్జునుడు మాట్లాడినటువంటి వాడే, విసృజ్య ససరం చాపం, బాణాలను ధనస్సును కూడా విసిరేసేసి పక్కకి, ఏమంటే రథస్య రథోపస్థం ఉపావిశత్, ఆ రథము యొక్క సమీపంలో ఉపావిశత్ చతికిలబడి కూర్చున్నట్టండి. ఇక నేనేమీ చెయ్యను కృష్ణ అన్నాడు. అన్న తర్వాత మరి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇక్కడ ఈయన కృష్ణుడు మొదలెడుతున్నాడండి. ఇది దీనికి వచ్చేటప్పటికీ మనకు ద్వితీయ అధ్యాయం, ఇది దీంతో ప్రథమాధ్యాయం పూర్తయింది. ఇంకా కృష్ణుడు వచ్చేటప్పటికీ ఇక ద్వితీయ అధ్యాయంలో ఆయన చెప్తున్నట్టు ఒకే ప్రశ్న వేశాడు ముందు, ఓ అర్జున కుతస్త్వా కశ్మలమిదం, ఈ కశ్మలమయ్యా, ఈ కశ్మలం అంటే ఏమిటనమాట, ఇటువంటి ఈ మోహం ఉన్నదే కుతస్త్వా కశ్మలమిదం, విషమే సముపస్థితం. ఇప్పుడు వచ్చింది ఏంటయ్యా నీకు వైరాగ్యం, పైగా ఎప్పుడు సరిగ్గా వాళ్ళు యుద్ధంగా ఉన్నారు, మనం యుద్ధం చేయాలి, శంఖాలు పూరించారు, ఇంక 10 నిమిషాల్లో యుద్ధం ప్రారంభమవుతుందనగా నీకేం వచ్చింది వైరాగ్యం. వచ్చిందని వీడు అనుకుంటున్నాడు, అది వైరాగ్యం కాదు.
అది ఏమిటో చెప్తున్నాడు చూడండి కృష్ణుడి. మనందరికీ ఇటువంటి స్థితిలో ఒకసారి కలుగుతాయండి, ఏ బంధువులు పోయినప్పుడు లేకపోతే ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు. ఎందుకంటే ఇంక జీవితం నేను కూడా హిమాలయాలకు పోతాడు ఆ పోడు ఊరికి అలా అంటాడు. దాన్నే అంటుంటారు కొంతమంది శ్మశాన వైరాగ్యం అని, ఏమండి ఎవరి జీవితం అయినా ఇంతే కదా అంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చినడికి మళ్ళీ మామూలే, మళ్ళీ అంతా మామూలే. అది ఏదో తాత్కాలికమైన వైరాగ్యం అని. ఇప్పుడు ఇక్కడ ఇతనికి కూడా ఈ బంధువులను చూడటం వలన మమకారం వలన వచ్చినటువంటి ఇది, ఆ మమకారానికి మూలం ఏంటి, మోహము అదండి. అందుకని ఆయన ఏమంటున్నాడు, కుతస్వ కష్మలమిదం. కష్మలం అనే మాటకు అర్థం ఏంటంటే వ్యామోహము. ఓ అర్జున ఇప్పుడు వచ్చింది ఏంటి అయ్యా నీకు వాళ్ళ మీద వ్యామోహం, పైగా ఎప్పుడొచ్చింది, విషమే. సమం అంటే సమానం, తగని కాలంలో వచ్చింది నీకు. యుద్ధం యుద్ధం చేసాడు, యుద్ధం చేయాలి కానీ యుద్ధంలో వైరాగ్యం ఏమిటి, ఈ సమయంలో నీకు వచ్చింది. అనార్య జుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున, మూడు మాటలు చెప్పాడండి కృష్ణుడు. ఇప్పుడు ఏదో వేదాంతం మాట్లాడుతున్నాడు చూడు, వర్ణసంకరం వస్తుంది, పెద్దవాళ్ళందరూ పోతారో అందరూ ఇదేమో అంటే ఇవన్నీ సరైనవి కాదు నువ్వు చెప్పేవేమీ కూడా. ఇవి ఏమిటో తెలుసా, నువ్వు చెప్పే మాటలన్నీ కూడా అనార్య జుష్టం. అనార్య జుష్టం అనేటువంటిది ఏమిటి, శ్రేష్ఠులు ఆచరించేది కాదు. నువ్వు చెప్పిన మాటలు ఎవరు కూడా శ్రేష్ఠులు ఆచరించేది కాదు.